హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిదర్శన్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక 5 టిప్స్ అయితే 10 రూపీస్తో ఎలా సేవింగ్ చేసుకోవాలి అనేది ఒక 5 ఐడియాస్ అయితే మీకు షేర్ చేద్దామని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ షేర్ చేసుకునేలా ఒక 5 ఐడియాస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఏ ఐడియా నచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఐడియా చూద్దాము. మనం వచ్చేసి డే 1 వచ్చేసి ఒక 10 రూపీస్ అయితే వేసుకున్నాము. అదేవిధంగా డే 2 వచ్చేసి 10 ఇంక్రీజ్ చేసుకుంటూ 20 రూపీస్. అదేవిధంగా డే 3 వచ్చేసి 30 రూపీస్. అండ్ డే 4 వచ్చేసి 40 రూపీస్. అండ్ డే 5 వచ్చేసి 50 రూపీస్. డే 6 వచ్చేసి 60 రూపీస్. డే 7 వచ్చేసి 70 రూపీస్. ఇలా ఈ విధంగా మనము డైలీ వచ్చేసి 10 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ మనమైతే డైలీ సేవ్ చేసుకోవాలన్నమాట. సో మనకు వచ్చేసి పర్ వీక్ వచ్చేసి మనము 280 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలుగుతాము. సో 280 x 52 మనము 52 వీక్స్ కదా 1 ఇయర్కి. సో మనం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 14,560 రూపాయలు అయితే మనం సేవ్ చేయగలిగాము. సో మనం ఇయర్లీ ఎంత సేవ్ చేయగలిగాము అంటే 14,560 రూపాయలని మనం సేవ్ చేయగలిగాం. సో మనము ఈ టిప్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. 10 రూపీస్ అంటే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఇయర్లీ మనం 14,000 రూపాయలని అయితే మనం సేవ్ చేయగలుగుతాము. సో డోంట్ మిస్ దిస్ ఐడియా. సో సెకండ్ ఐడియా చూద్దాము. సెకండ్ ఐడియా వచ్చేసి ఇదైతే ఎవ్రీవన్ ఈజీగా కిడ్స్ కూడా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. సో డే 1 వచ్చేసి 10 రూపీస్. డే 2 కూడా ఇంకా ఎక్కువ వేసుకోలేము అన్న వాళ్ళకైతే ఇది అన్నమాట ఈ ఐడియా యూజ్ అవుతుంది. మేము ఎక్కువ బడ్జెట్ వేసుకోలేము అన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. 10 రూపీస్ అంటే చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. డే 2 వచ్చేసి 10 రూపీస్. డే 3 వచ్చేసి 10 రూపీస్. ఇలా 10 రూపీస్ ప్రతి డే వచ్చేసి మనం వేసుకుంటూ ఉండాలి. అలా ఆ విధంగా పర్ వీక్ వచ్చేసి 70 రూపీస్. సో ఇయర్లీ వచ్చేసి 70 x 52 3,600 రూపీస్ అయితే సేవ్ చేయగలిగాము. సో మన పర్ ఇయర్ సేవింగ్ వచ్చేసి ఎంత అవుతుంది? 3,600 రూపీస్ అయితే సేవ్ చేయగలిగాము. సో మనము జస్ట్ 10 రూపీస్ వేసుకుంటూనే తక్కువ అమౌంట్ మనము వేసినట్టు కూడా అస్సలు అనిపించదు ఫ్రెండ్స్. కానీ మనము 3,600 రూపీస్ అయితే సేవ్ చేయగలుగుతాము. ఇదైతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు. బట్ తక్కువ అమౌంట్ చూడగలుగుతాము. మనం వేసే దాన్ని బట్టే చూడగలుగుతాము. ఐడియా 1, ఐడియా 2 చూసాం కదా. నెక్స్ట్ ఐడియా 3 ఎలా అనేది చూద్దాము. సో మనం ఇక్కడ డే 1 వచ్చేసి 10 రూపీస్. ఇక్కడ మనము ఇంకా 50 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇది ఎక్కువ బడ్జెట్ మేము వేసుకోగలము అనేటోళ్ళకి ఈ ఐడియా అన్నమాట. డే 2 వచ్చేసి 50 రూపీస్. డే 3 వచ్చేసి 100 రూపీస్. డే 4 వచ్చేసి 150 రూపీస్. 50 ఇంక్రీజ్ చేసుకుంటూ టోటల్గా మనం డే 7 వచ్చేసి 300 రూపీస్ అయితే వేసుకున్నాం. ఇదంతా మనము క్యాలిక్యులేషన్ చేస్తే పర్ వీక్ వచ్చేసి మన సేవింగ్ అమౌంట్ వచ్చేసి 1,060 రూపాయలు అయితే మనం సేవ్ చేయగలిగాము. సో మనం ఇయర్లీ వచ్చేసి 1,060 రూపాయలు, సారీ వీక్లీ వచ్చేసి 1,060 రూపాయలు అయితే మనం సేవ్ చేయగలిగాము. సో మనం 1,060 x 52 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 55,120 రూపీస్ అయితే మనము ఇయర్లీ మనము సేవ్ చేయగలుగుతాము. ఇదైతే కొంచెం మేము ఎక్కువ అమౌంట్ వేయగలము అనేటోళ్ళకైతే ఈ ఐడియా అనేది యూజ్ అవుతుంది. సో చూసుకోండి, మీకు ఏ ఐడియా యూజ్ అవుతుంది అనుకుంటే ఆ ఐడియాని మీకు ఫాలో అయ్యి మీరైతే వేసుకోండి మనీ. టోటల్గా మనం 55,120 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలిగాము. నెక్స్ట్ వచ్చేసి ఐడియా 4. ఇప్పటివరకు 3 ఐడియాస్ చూసాం కదా. ఇప్పుడు ఐడియా 4 అనేది చూద్దాము. ఇది కూడా డే 1 వచ్చేసి 10 రూపీస్. ఇదైతే నేను డే 2 వచ్చేసి 5 రూపీస్ ఇంక్రీజ్ చేసి 5 ఇంక్రీజ్ చేసుకుంటూ వేసుకుంటూ వచ్చానమాట. డే 7 వచ్చేసి 40 రూపీస్ అయితే మనము వేయాలన్నమాట. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి పర్ వీక్ వచ్చేసి 175 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలిగాము. సో 175 x 52 టోటల్గా 9,100 అయితే ఒక ఇయర్కి మనం సేవ్ చేయగలుగుతాము. జస్ట్ 5 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్ళామంటే 9,100 రూపీస్ అయితే పర్ ఇయర్కి మనం సేవ్ చేయగలుగుతాము.
ఇది ఇవే అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనం మనీ దాచుకున్నాము అంటే ఎక్కువ బడ్జెట్ వేసినట్టు ఉండదు, కానీ మనమైతే మనీ దాచుకోవచ్చు. సో మనం టోటల్గా 9100 అయితే సేవ్ చేయగలము. సో ఐడియా 4 అయిపోయింది కదా, నెక్స్ట్ ఐడియా 5 చూద్దాము. ఇది వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంటుంది బడ్జెట్. డే 1 వచ్చేసి 10 రూపీస్, డే 2 వచ్చేసి 20 రూపీస్, డబల్ అన్నమాట. డే 3 వచ్చేసి 40 రూపీస్, డే 4 వచ్చేసి 60 రూపీస్, అలా డే 7కి వచ్చేసి 120 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ 120 రూపీస్ అయితే మన హుండీలో మనం వేసుకోవాలి. సో పర్ వీక్ వచ్చేసి 430 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలుగుతాము. సో 430 x 52 వచ్చేసి మనము క్యాలిక్యులేట్ చేస్తే 22,360 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలిగాము. చూసారా, మనం తక్కువ అమౌంటే వేసుకోగలుగుతున్నాము, బట్ సేవింగ్ చూసారా, ఒకసారిగా మన అమౌంట్ని ఎంత చూసుకోగలుగుతున్నాము. పర్ ఇయర్ సేవింగ్ వచ్చేసి మనం ఈ విధంగా వేసుకోవడం వల్ల 22,360 రూపీస్ అయితే మనం సేవ్ చేయగలుగుతాము. సో మనము ఈ విధంగా ప్రతి ఇయర్ ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకున్నామంటే మనకు నచ్చిన వస్తువుని ఏదో ఒకటైతే మనం కొనుక్కోవచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు. కిడ్స్ కోసమో ఏదో ఒక దానికోసం అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మన మనీ ఎంతో కొంత ఉంటుంటాయి కదా, దాన్ని కొంచెం కొంచెం చిన్న బడ్జెట్లోనే కొంచెం దాచుకోవడం వల్ల మనము ఇలా మనీని అయితే సేవ్ చేసుకోగలము. సో ఈ 5 ఐడియాస్లో ఏ ఐడియా నచ్చింది అనేది అయితే ప్లీజ్ కమెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఎలాంటి సేవింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేనైతే నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.